బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వానల వల్ల గ్రామాలు పట్టణాలన్నీ కూడా జలమయమయ్యేటువంటి పరిస్థితి. ఇక గ్రామాల్లో కొన్ని మండలాల్లో అయితే పొంగి పొర్లుతున్నాయి వాగులన్నీ కూడా. మరో 3 రోజుల పాటు ఇలాగే వర్షాలు కురిస్తే అవకాశం ఉందనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇక జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నీట మునిగినటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి. నీరుతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి విషయం పైన లోతులోకి వెళ్దాం. ప్రస్తుతం మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి దీనికి సంబంధించినటువంటి అంశంపైన మరిన్ని వివరాలు అందిస్తారు. వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. దాదాపు రాత్రి 10 గంటల నుంచి 3 గంటల వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో పాలమూరు పట్టణంలోని వీధులన్నీ కూడా జలమయం అయిపోయాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వర్షం, భారీ వర్షం పాలమూరు పట్టణంలో రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురవడంతో మహబూబ్నగర్ పట్టణంలోని పలు కాలనీలు అన్ని కూడా నీట మునిగాయి. ఇళ్లలోకి మొత్తం వర్షపు నీరు, వరద నీరు వచ్చి చేరింది. దీంతో జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే మనం ఇప్పుడు ప్రస్తుతం క్లియర్గా విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రస్తుతం శివశక్తి నగర్లోని కొన్ని ఇళ్ల వద్ద ఉన్నాం. ఇక్కడ క్లియర్గా విజువల్స్లో చూడవచ్చు. రోడ్డుపై నుంచి వాటర్ మొత్తం కూడా ఇళ్లలోకి వస్తుంది. ఇళ్ళన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 3 ఫీట్ల వరకు కూడా నీటిలో మునిగిన పరిస్థితి. నిత్యావసర సరుకులు వాటన్నిటిని కూడా మొత్తం ఎవరైతే వీరున్నారో, స్థానికులు ఉన్నారో, వీరంతా కూడా వారి నిత్యావసర సరుకులు అవన్నీ కూడా నీట మునిగాయని చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే వారి జీవన శైలి ఏదైతే ఉందో అదంతా కూడా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి. ఒకసారి మనం ఇంట్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో కూడా దాదాపుగా మొత్తం ఇల్లంతా కూడా మోకాళ్ళ మట్టం వరకు మొత్తం కూడా నిండిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫర్నిచర్ కావచ్చు, ఇవన్నీ పుస్తకాలు కావచ్చు, వీటన్నిటిని కూడా నీట మునిగాయి. మొత్తం ఇదంతా కూడా వాటర్ మొత్తం కూడా ఇంట్లోకి రావడంతో ఎవరైతే స్థానికులు ఉన్నారో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మనకు. మొత్తం ఇదంతా దాదాపు ప్రతి ఏడు కూడా వర్షాలు బీభత్సంగా రావడంతో ఇట్లా నీరు వస్తూనే ఉంటాయి, సమస్యలకు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ అధికారులు మాత్రం వస్తుంటారు, వర్షం వచ్చినప్పుడు ఇళ్లలోకి నీరు వచ్చినప్పుడు చూస్తుంటారు, మళ్ళీ వెళ్తుంటారు తప్ప దీనికి సరైన పరిష్కార మార్గం అయితే చూపించడం లేదని చెప్పి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూడవచ్చు అయితే మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రితో పాటు నిత్యావసర సరుకులు అన్నీ కూడా నానిపోయాయి. వీరి జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిందని చెప్పి చెప్పవచ్చు. మనతో పాటు వారు స్థానికులు ఉన్నారు. చెప్పండి అన్న, ఏంటి సమస్య? ఎప్పటి నుంచి ప్రతిసారి వర్షం పడ్డప్పుడు ఇదే సమస్య ఎదురవుతుందా? అయింది వీటికి 3 సార్లు అయింది. దాని మీద ఎవరు పట్టించుకోలేదు. అక్కడ నాళలు ఎక్కువ దగ్గర ఉన్న వలన, ఫ్లో వలన, ఇక్కడ డౌన్ వలన ఇక్కడ ఫ్లో అయింది. ఇంతవరకు ఎప్పుడు కాలేదు. మేము 87 నుంచి ఇల్లు ఈడ కట్టినాం కానీ ఇంతవరకు ఎప్పుడు కాలేదు. ఫస్ట్ టైము, ఈ సెకండ్ టైం. ఇంతకుముందు వచ్చినా కానీ ఇంట్లోకి ఇలా రాలేదు. ఇంటి కంపౌండ్ వరకు వాళ్ళకు వచ్చినాయి. ఇప్పుడైతే ఇంట్లో లోపలికి వచ్చినవి రాత్రి 1 గంటల నుంచి వస్తుంది. 1 గంట మాకు 1 గంటకు మేలికైంది. ఆ డోర్ దర్శనకు మొత్తం ఫ్లోర్ ఇంట్లో లోపలికి వచ్చేసినాయి. రైట్. మొత్తంగా చూసుకున్నట్టయితే రాత్రి 1 గంటల నుంచి కూడా మొత్తం ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరుతుంది. 1 గంటల నుంచి కూడా మాకు నిద్రలు లేవు. మొత్తం ఒక భయానక వాతావరణంలో ఆందోళన పడిపోయిన పరిస్థితి. మొత్తం దాదాపు మోకాళ్ళ మట్టం వరకు ఇళ్లలోకి నీరు చేరుకుంది. ఇక్కడే కాదు, ఒక్క శివశక్తి నగర్లోనే కాదు, మహబూబ్నగర్లోని ఎనుగొండ, కురిశెట్టి కాలనీ, బీకేరెడ్డి కాలనీ, పలు కాలనీలో, చాలా కాలనీలలో కూడా ఇదే పరిస్థితి. పలు ఇళ్లలోకి కూడా వర్షపు నీరు మొత్తం కూడా వచ్చి చేరిన పరిస్థితి. మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది? గత సంవత్సరం గిట ఇట్లే నీళ్ళు రోడ్డు పైనకి వచ్చాయి. అధికారులు సూచించినాము. అధికారులు సూచిస్తే గిట వాళ్ళు నాళాలు ఉన్నాయి. నాళాలు ఒక నేను చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు పెద్దగా ఉండేది చెరువు కట్ట, నీళ్ళు పొద్ద పోయేది. ఇప్పుడు ఏమైంది అంటే అందరు కబ్జా చేయడం వల్ల నాలా దగ్గర చిన్నగా కాలువ కావడం వల్ల ఏమైతే నీళ్ళ మా ఇంటి దగ్గర రావడం అవుతుంది. అది కాక రోడ్డు గిట మాది పై ఇంటి దగ్గర రోడ్ ఎత్తుగా ఉందండి. ఎత్తుకు ఉండటం వల్ల ఏమవుతుంది, మొత్తం మా దగ్గరకు వచ్చేస్తున్నాం మొత్తం నీళ్ళ. అసలు గత సంవత్సరం గిట్ట ఇట్లా నీళ్ళు వచ్చినవి కంప్లైంట్ ఇచ్చి చూసినట్టు పోయిన అధికారులు, కానీ ఇంతకు స్పందన లేదు. ఈ సంవత్సరం అన్న మాకు స్పందించిన మొత్తం నానిపోయిన పుస్తకాలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పుస్తకాలు అవన్నీ అన్నీగో పడుకోవడానికి. రాత్రి మా నాన్నగారు 80 సంవత్సరాలు, ఆయనకు వేరే రూమ్లో వండబెట్టినాం, పైన వండబెట్టినాం. బాబు ఆయన ఏడ్చుకో, ఆయన బాధ ఆయనకే తెలుస్తుంది. పడుకోవడం ఎట్లా పడుకుంటారు? పరిస్థితి ఏంటి? ఇంతకి ఈ లక్షల రూపాయలకు వేస్ట్ చేసుకోవడమా? ఆయన రోజు చేస్తూ పని చేసుకొని బతికేటోడు, పని చేసే పని ఎట్లా బతుకుగా? సామాన్యంగా పైన ఎక్కించడం, పైన విధ పైన మా నాన్న పైన పండుకున్నాడు. రాత్రి ఆయన ఈ రూమ్ ఆ రూమ్లో పండుకున్నాడు. అట్లా లేచి పండుకుంటే ఆయన పట్టుకుపోయి మిద పైన పండబెట్టాం. అంతే దీన స్థితిలో ఉంది. మొత్తం ఇక్కడే రావడం లేదు, రోడ్ ఎత్తుడంలో ఉండడం రావడం అనేది. అసలు కడ ఏదైతే కబ్జా చేసింది కదా నాలా, గత సంవత్సరం చెప్పాము అధికారికి, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంత పరిస్థితి ఉంది గోడం చూడండి. మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే నాలాలపైల కబ్జాలు చేసిరు, కబ్జాల కారణంగానే యొక్క వర్షపు నీరంతా కూడా ఇట్లా వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. మొత్తంగా గత ఏడాది కూడా ఈ యొక్క వరద బీభత్సం అయితే కొనసాగింది. పాలమూరులో పలు కాలనీలలోకి వర్షపు నీరు వచ్చి చేరిన సందర్భంలో అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించి హుటాహుటిన కొంతమంది అధికారులకైతే కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైతే నాలాల పైన అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇమీడియట్ గా కూల్చివేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసి అదంతా కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నాలాల మీద ఇళ్ళని కూల్చివేయలేరు. అందుకే మళ్ళీ ఇటువంటి పరిస్థితి రిపీట్ అయిందని కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, మహబూబ్ నగర్. ఇది మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మణికంఠ. చాలా హృదయ విదారకరమైనటువంటి సిచ్యువేషన్. ఇళ్లలోకి, బెడ్రూమ్లోకి, కిచెన్లోకి, హాల్లోకి మొత్తం నీళ్లు దాదాపు మోకాల లోతు నీతులు నిండినటువంటి కాలనీలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇది జిల్లాలో పరిస్థితి. కేవలం మహబూబ్నగర్లోనే కాదు, అన్ని జిల్లాలో ఖమ్మం కావచ్చు, నిజామాబాదు, వరంగల్కి సంబంధించి కావచ్చు, నల్గొండ, మెదక్, అలాగే సిద్దిపేటకి సంబంధించినటువంటి కావచ్చు, ఇలా ఆల్మోస్ట్ కరీంనగర్ అన్ని ప్రాంతాల్లో నీట మునిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇల్లు నీట మునిగితే మరికొన్ని ప్రాంతాల్లో పంట నీట మునిగినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఒక రకంగా రైతు తీవ్రంగా నష్టపోతే మరోవైపు కుటుంబాల్లో ఉన్నటువంటి సామాన్లన్నీ ఖరాబై వీరు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్కు సంబంధించినటువంటి నగరంలో ఏదైతే విశ్వనగరంగా చెప్పుకుంటామో, విశ్వనగరం ఎలా ఉండాలి, విశ్వనగరం సంబంధించినటువంటి విషయపైన ప్రకటనలు చేశారు. విశ్వనగరంగా మారుస్తామనేటువంటిది. 7 ఏళ్ళు అయింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు ఎక్కడేసిన గొంగలు అట్లే ఉందనేటువంటి పరిస్థితిపైన దీనిపైన మా ప్రతినిధులు హైదరాబాద్ నుంచి పవన్, అలాగే స్వప్న, రవితేజ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అసలు హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇక్కడ కూడా గోదావరి, కృష్ణ నదీ ప్రవాహాలు పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్లో కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా మా ప్రతినిధి పవన్ అడిగేటువంటి, పవన్, హైదరాబాద్లో ముఖ్యంగా ఎక్కువగా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎట్లా ఉన్నాయి? అసలు ప్రస్తుతం ఇప్పుడు కూడా నీరు ఇంకా పోనటువంటి పరిస్థితి కాలనీలో, ఇళ్లలో నుంచి ఏం చెప్తారు? ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన దాని తర్వాత హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే మాత్రము హైదరాబాద్ పూర్తిగా నేలమట్టంగా, దీనికి సంబంధించి ఒక వర్షపు నీరుగా ప్రాంతాలుగా చాలా ప్రాంతాలు కూడా నీలమట్టమైన పరిస్థితి కూడా మనం గమనించాము. తాజాగా ఈ యొక్క దీనికి సంబంధించి ఈ యొక్క ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రము కనిపించడం లేదు. అయితే మొన్న చూస్తే మాత్రము కృష్ణానగర్, ఇంద్రానగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, సరూర్ నగర్, ఈ యొక్క కుక్కట్పల్లి చాలా ప్రాంతాల్లో కూడా, లోతట్టు ప్రాంతాల్లో ఈ యొక్క నీరు కూడా నిలిచిపోవడం కూడా జరుగుతుంది. అయితే అక్కడ ఎప్పటికప్పుడు కావాల్సిన దీనికి సంబంధించి ఒక ఏదైతే ఉంటుందో అక్కడ వాటిని పూర్తిగా నీటిని ఎప్పటికప్పుడు తీసే కార్యక్రమం కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు చూస్తే మాత్రము పూర్తిగా వైఫల్యం చెందారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి యొక్క వర్షపు నీరు ఎక్కడ లాగిన్ అవుతాయో అక్కడ వారికి సంబంధించి చాలా సమస్యలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా సిబ్బంది కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం అందట్లేదని చెప్పి కూడా స్వయంగా జిహెచ్ఎంసీ సిబ్బందే చెప్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే మొన్న చూస్తే మాత్రం కృష్ణానగర్ లో ఒక వ్యక్తి నీళ్ళలో కొట్టుకుపోతుండగా అక్కడ స్థానికులు కూడా కాపాడిన పరిస్థితి కూడా మనం గమనించాము. ఇదే తరహాలో చాలా ప్రాంతాల్లో రామ్నగర్ లోనైతే ఇప్పటికే యొక్క పడవలతో చాలా కుటుంబాలకు కూడా ఆహారం అందిస్తున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా గవర్నమెంట్ స్వయంగా వర్షం పడితే ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో అక్కడ ప్రజలను కూడా కాపాడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ముందు జాగ్రత్త చర్యగా వర్షం కురిస్తే ఈ యొక్క నీటిని పంపించే విధంగా చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ముందుగా దీనికి సంబంధించిన ఒక పథకం ప్రకారం కూడా ఈ యొక్క వాటిని పంపించే విధంగా పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేయాలి. పక్కా ప్రణాళిక ఉండాలి అంటారు. పవన్, మీరు చెప్తా ఉంది ఏంటంటే పక్కా ప్రణాళిక ఉండాలి. వర్షం ఇప్పుడు మొదటిసారి వస్తలేదు, లాస్ట్ ఇయర్ వచ్చింది, ఆ ఇయర్ వచ్చింది, అంత ముందుకు ఇయర్ వచ్చింది, 7 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది. అసలు సమస్య కొత్త డ్రైనేజీ సిస్టమ్ని మారుస్తాం, హైదరాబాద్కి సంబంధించినటువంటి డ్రైనేజీ సిస్టమ్నే మారుస్తాం, పూర్తిగా కొత్త డ్రైనేజీ వ్యవస్థను తీసుకొస్తాం, పెద్దగా చేస్తాం, చిన్న పైప్ లైన్లు ఉన్నటువంటి వ్యవస్థను పెద్ద పైప్ లైన్ కింద మారుస్తామనేటువంటి ప్రభుత్వం చెప్పింది. స్వప్న దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి. స్వప్న, మీరేం చెప్తారు? ప్రభుత్వం ఇంతకుముందుకు మోకాళ్ళ నొప్పుల నీళ్లు రాజ్భవన్ ముందు, అసెంబ్లీ ముందు, ప్రగతి భవన్ ముందు ఇవన్నీ చెప్పడం జరిగింది, సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు, వీళ్ళ సేమ్ ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. పవన్ చెప్తా ఉన్నట్టు ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో పడవల్లో ఆహారం అందిస్తున్నటువంటి సిచువేషన్ గల కారణాలు ఏంటి అనేటువంటి విషయంపై ఎందుకు దృష్టి పెట్టట్లేదు, కేవలం మాటలకే పరిమితం ఉన్నటువంటి పరిస్థితి. సిచువేషన్ ఎట్లా ఉంది హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో? yes మధు, మీరు స్టూడియో దాటి కానీ నేను ఉన్నటువంటి ఆఫీస్ దాటి కానీ బయటికి వెళ్తే మనకు విశ్వనగర్ అందాలని స్పష్టంగా కనిపిస్తాయి. మనము విశ్వనగరంలో కాదు ఏదో నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నామా అన్నట్టుగా ఉంది పరిస్థితి నిజంగా. ఎందుకంటే కాళేశ్వరంలో లక్షల కోట్లు పోస్తుంటే ఆ నీళ్ళన్నీ వచ్చి హైదరాబాద్ లో పారుతున్నాయి అన్నట్టుగా ఉంది. మీరు ఒక్కసారి ఏ ఏరియా కన్నా వెళ్ళి చూడండి. మనకు ఇప్పుడు వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా మరో 3 రోజులు వర్షాలు ఉంటాయన్నారు. మరో 3 రోజులు ఇదే రకంగా వర్షాలు కురిస్తే కేవలం 5 సెంటీమీటర్ల వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ మోకాళ్ళ లోతు నీళ్లు హైదరాబాద్ లో వస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అయితే 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షం పడితే చాలు మునిగిపోతుంది. మన పవన్ అన్నట్టు అనోజిగూడ కానీ కుక్కట్పల్లి కానీ, లేదంటే ఇక్కడ మనము రామంతపూర్ ఏరియా తీసుకున్నా, ఉప్పల్ ఏరియా తీసుకున్నా, లేదా అటు నాగోలు సరూర్ నగర్ ఏరియాలు తీసుకున్నా 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షం చాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడానికి. ఇక మన దగ్గర ట్రాఫిక్ గురించి, డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకోవచ్చు. తను చెప్పినట్టు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ పరిస్థితి ఎంత తక్కువగా ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళకి ఇప్పుడు వ్యాక్సిన్ సంబంధించి వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళ మీద బర్డెన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ టైంలో వాళ్ళ మీద వరదలకు సహాయించి ఏం చేస్తారు ఏంటి అనేది ఖచ్చితంగా $100 క్వశ్చన్ గానే ఉంటుంది. ఇక మనం ఒక్కసారి వరద సహాయం గురించి గుర్తు చేసుకున్నాం మధు, మీకు గుర్తుండే ఉంటుంది. రాజ్ న్యూస్ గత సంవత్సరము ఎవరెవరికి వరద సహాయం అందింది లేదు అనేది ప్రతి ఏరియాకు వెళ్ళాం, పిన్ టు పిన్, డోర్ టు డోర్ కొట్టినట్టుగా మనం చేసాం. మీకు అందిందా లేదా అనేది. ఆ క్రమంలో 3rd ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి వరద సహాయం అందింది, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి వరద సహాయం అందలేదు. అది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాత్రమైన వరద సహాయం చేశారు, లేకుంటే అది కూడా లేదు. ఇప్పటికీ ఆ పేపర్స్, బంచ్ ఆఫ్ పేపర్స్ పెట్టుకొని ఇంకా ఈ సేవా సెంటర్ల చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు. మనం ఏ ఈ సేవా సెంటర్లకు వెళ్ళినా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయినటువంటి ఆ లెటర్స్ కనిపిస్తాయి. అంటే ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు వరద సహాయం చేయడమో, లేదంటే ఎవరైనా కొట్టుకుపోయి ప్రాణ నష్టం జరిగితే వాళ్ళ ప్రాణానికి సంబంధించి మీ ప్రాణం ఖరీదు ఇంత అని చెప్పేసి ఇవ్వడం, ఇది చెప్పడానికేనా? ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇది విశ్వనగరం, డల్లాస్లు అదేంటి మనం మహానగరాలను పక్కన పెట్టండి, మనది ఏం అమెరికానో లండన్ అవుతుందని మనం ఎవరం కూడా ఆశపడలేదు. కానీ కనీసము ఎక్కడ ట్రాఫిక్ లేకుండా సజావుగా ఇంటికి వెళ్తామనో, లేదంటే ఈ వరదల్లో కొట్టుకుపోయి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందనో, మన తమ్ముళ్లను చెల్లెళ్లను కోల్పోకుండా ఉంటామని కొంతైనా ఆశపడ్డాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ మీద, పైప్ లైన్స్ మీద, ఎప్పుడైతే నిజాం కాలంలో వేసినటువంటి పైప్ లైన్ సిస్టమ్ ఉందో దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఎక్కడ ఏ నాళాన్ని కదిలిస్తే ఏ డ్రైనేజ్ వ్యవస్థ స్పష్టంగా వెళ్తుందో అనే దాని మీద మేము పూర్తి అంచనా వేశాము, కమిటీలు వేశాము, చాలా క్లారిటీగా ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇంకొన్ని రోజుల్లో ఈ సమస్య ఉండదు. గుంత కనిపిస్తే చాలు ₹1000 ఇస్తామని చెప్పేసి మంత్రులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పినటువంటి పరిస్థితుల్లో కొంత నమ్మకం కలిగింది. ఎస్, మనం కూడా హైదరాబాద్ లో వర్షాలు వచ్చినప్పుడు కూడా మన జీవనం, మన రోజు సాగిస్తున్నటువంటి జీవన విధానాల్లో మార్పు చేసుకోకుండా ఉండగలుగుతాము అనుకున్నాము. కానీ అది ఇంకా క్షీణించింది. మీరు ఏ ఏరియాకు వెళ్ళి చూసి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. నిజంగా క్షీణించినటువంటి పరిస్థితి. మా ప్రతినిధి స్వప్న చెప్తా ఉన్నట్టు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇన్ని సంవత్సరాలైనా ప్రభుత్వం చెప్పినా ప్రణాళికలు ఉన్నాయి, పక్కా మా దగ్గరకు సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి ఒక మ్యాప్ ఉంది, ఆ మ్యాప్ ప్రకారం ముందుకు వెళ్తాం, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రభుత్వం గత కొన్ని రోజుల నుంచి, గత సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాడు. మా ప్రతినిధి రవితేజ కూడా లైవ్లో ఉన్నారు. రవితేజ, మీరు పవన్ చెప్పింది, స్వప్న చెప్పింది కూడా విన్నటువంటి పరిస్థితి. సిచ్యువేషన్ మొదటి నుంచి ఇప్పుడు అట్లాగే ఉంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. మనం ఇంత ముందుకు ప్రభుత్వ ప్రకటన డల్లాస్ చేస్తామన్నారు, కానీ ఈరోజు వర్షం వస్తే కల్లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అవన్నీ చేయకున్నా కానీ సుమేధ అమ్మాయి పాప మరణం చూడడం జరిగింది. మనం ముసరంబాగ్లో నిన్న బ్రిడ్జ్ పైనుంచి ఓవర్ఫ్లోలో వాటర్ వెళ్ళినటువంటి పరిస్థితి. అసలు వరద గోదావరి కృష్ణా ప్రవహిస్తుందా అనేటువంటి రీతిలో ప్రస్తుతం హైదరాబాద్లో వర్షపు నీరు ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ పైన రవితేజ. ఎస్, ఇది పరిస్థితి. డల్లాస్ తర్వాత విశ్వనగరంగా మారుస్తామనేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు, కానీ ఆ మాటల వరకే పరిమితమైనటువంటి పరిస్థితి. మనము సుమేధ అమ్మాయికి సంబంధించినటువంటి ఏదైతే నాలాలో పడి చనిపోయిందో అమ్మాయి, ఇప్పటికి కూడా నాలా పరిస్థితి అలాగే ఉంది అనేటువంటి పరిస్థితి పైన కూడా, ముసరంబాగ్ పైన కూడా నిన్న పైనుంచి బ్రిడ్జ్ పైనుంచి ఓవర్ఫ్లో అయినటువంటి రవితేజ. రైట్ మధు, నిన్న మొన్న కురిసినటువంటి వర్షానికిలో ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి ఐటీ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సంపన్నుల ప్రాంతానికి చెందినటువంటి కుటుంబాలు. ఎందుకంటే శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ మూడు రోజులలో కూడా ఎక్కువగా ఈ వీక్ మొత్తంలో కూడా వీళ్ళు బిజీ షెడ్యూల్ ఉండడం కారణంగా ఈ సాటర్డే సండే టైం లోనే బయటికి వెళ్లి కాస్త సరదా కోసం రిలాక్సేషన్ కోసం బయటికి వెళ్లి వెదర్ చేంజ్ కోసం బయటికి వెళ్ళినప్పుడే ఒక్కసారిగా ఈ భారీ వర్షం రావడం కారణంగా మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సినటువంటి కొంతమంది కుటుంబీకులు లేకుండా స్పాట్ కి వెళ్లి తిరిగి ఇంటికి రావేటువంటి కుటుంబీకులు ఎక్కడెక్కడ పూర్తిగా నిలిచిపోయి ఏ ఒక్క ఉద్యోగి అయినా లేకపోతే ఫ్యామిలీ కుటుంబాలైనా వాళ్ళు బయటికి వెళ్తే ఖచ్చితంగా ఫోర్ వీలర్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు ఇటు ఎల్బీ నగర్ వైపు సరూర్ నగర్ వైపు ఓల్డ్ సిటీ వైపు ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఎక్కువగా హైటెక్ సిటీ మాదాపూర్ బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ఎక్కువగా చూస్ చేసుకుంటుంటారు ఆ ప్రాంతానికి ఒక పక్క మహిదీపట్నం రూట్ ఎక్కువగా యూజ్ చేసుకోగా అటు దిల్సుఖ్ నగర్ రూట్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు నిన్న మొన్న కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మాత్రం ఇటు ఎల్బీ నగర్ నుంచి కోటి వైపుగా లక్డి కప్పుల నాంపల్లి వైపుగా రావాల్సినటువంటి రోడ్లు రెండు వైపుగా ఉన్నటువంటి రెండు కూడా స్తంభించినటువంటి పరిస్థితి ఎందుకంటే మూసీ నది ఎక్కువగా ప్రవాహం రావడంతో ఈ బ్రిడ్జ్ పై కూడా వాటర్ వచ్చేసి ఎక్కువగా ఫ్లోటింగ్ అవ్వడంతో రాకపోకలు మాత్రం నిన్నది కాస్త 5-6 గంటలుగా పూర్తిగా అక్కడ రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఎక్కువగా నిన్న మొన్న కురిసినటువంటి వర్షానికి మాత్రం ఐటీ ఉద్యోగులు మాత్రం తీవ్రంగా అవస్థలు ఎదుర్కొన్నారని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం ప్రతిసారి వర్షం పడ్డప్పుడు అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాము చర్యలు తీసుకోగలుగుతాము ఎక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాము అన్ని విడి భాగాల శాఖలతో ఇప్పటికే మేము సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాము రానున్న 24 గంటల్లో 48 గంటల్లో ఏ రకమైనటువంటి ప్రణాళికలతో ముందుకెళ్లాలనేది కూడా ఒక పకడ్బందీ ప్లానింగ్ తోటి వెళ్ళామని అంటున్నారు కానీ నిన్న మొన్న గుర్తున్నటువంటి వర్షంలో మాత్రం ఎక్కడ కూడా ఫ్లోటింగ్ ఆగకుండా మాత్రం అధికారులు పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనిపించలేదు థ్యాంక్ యూ సో మచ్ పవన్ స్వప్న రవితేజ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రతినిధులు చెప్తా ఉన్నటువంటి అంశంలో ప్రధానంగా తేలింది ఏంటంటే ప్రభుత్వం చెప్పింది చేయట్లేదు దాంతో పాటు ఏదో కాలనీల్లో చిన్న చిన్న బస్తీలు మాత్రమే మునగట్లేదు హైటెక్ సిటీ ఇదే సిచ్యువేషన్ ఉంది గచ్చిబౌలిలో ఇదే సిచ్యువేషన్ ఉంది బంజారాహిల్స్ జూబ్లీహిల్స్లో మైదీపట్నం ఇదే సిచ్యువేషన్ ఉంది అంబర్పేట్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు ఇంకా మారుమూల ప్రాంతం అన్ని ప్రాంతాల్లో ఈ సిచ్యువేషన్ ఉంది ఈ సమస్యపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ఇది స్పెషల్ డ్రైవ్కి సంబంధించినటువంటి బులెటిన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి రాజ్ న్యూస్ నేను మీ మధు మల్కేడ్కర్ సైనింగ్ ఆఫ్